మాధవరెడ్డి గారు చెప్తా ఉంటే నీటి సప్లై సమస్య ఉంది, మాకు ఇక్కడ ఇబ్బందిగా ఉంది అంటే నరేగా ఫండ్స్ ముందుగా నీటికి చాలా తీవ్రమైన సమస్య కాబట్టి ముందుగా మేడం అడిగిన దానికి నేను సమాధానం చెప్తా ఉన్నాను. జాతీయ ఉపాధి హామీ కిందకు వచ్చే నరేగా ఫండ్స్ కూడా ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేవలం పట్టణాల్లో కాదు గ్రామాల్లోనే దీన్ని నిర్దేశించబడింది, వాటి వరకే పరిమితం చేయాలి. పట్టణాలకు వచ్చేటప్పటికి అమృత్ స్కీమ్ కింద బలమైన అవకాశాలు ఉన్నాయి, ఖచ్చితంగా దాన్ని పరిశీలిస్తాం. అలాగే మీరు చెప్తున్నప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు వచ్చారు ఇక్కడి నుంచి, ముఖ్యంగా వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి. ఎవరు ఎక్కడి నుంచి వచ్చారని కాదు కానీ ఎంత చేసుకున్నారనేది ముఖ్యం, ఎందుకంటే దేశాన్ని అంతా ఒకలా చూడాలి, రాష్ట్రాన్ని అంతా ఒకేలా చూడాలి. అంటే మీ దృష్టికి, మేడం దృష్టికి తీసుకొస్తుంది, ఉదాహరణకి 2014-19 సమయంలో నేను ఉద్దానం సమస్యను బయటికి తీసుకొస్తే ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు ముఖ్యమంత్రి, 61,80,00,000 రూపాయలు ఆ రోజున చేసి ఆ ఉద్దానం ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్లారు. అది గత ప్రభుత్వం దాన్ని పూర్తి చేసింది. అలాగే ఇంత కడప నీటి సమస్య ఇంత తీవ్రంగా ఉందనేది నాకు మాధవరెడ్డి గారు చెప్పే వరకు నాకు తెలియలేదు, ఎందుకంటే ముఖ్యమంత్రులు ఇద్దరు వచ్చారు కాబట్టి అసలు ఇక్కడ సమస్యలన్నీ తీరిపోయి ఉంటాయి నేను అనుకుంటే. నాకు అర్థమైంది ఏంటంటే ఇక సమస్యలు తీరలేదు, ఇంకా చాలా బలంగా నీటే ఇంకా ఇబ్బందిగా ఉంది అనడానికి ఉదాహరణకి మొన్న మేము క్యాబినెట్లో 45,63,00,000 రూపాయలు మేము పులివెందుల సంబంధించి డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్కి డబ్బులు ఇవ్వడం జరిగింది మేడం. అలాగే డ్రింకింగ్ వాటర్ సప్లై కర్నూలుకు కూడా 36,56,00,000 ఇవ్వడం జరిగింది. అంటే ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం చేసింది మనం చేయకూడదని అనుకోవట్లా, ఎందుకంటే గవర్నమెంట్ గవర్నెన్స్ ఈజ్ కంటిన్యూటీ, పార్టీలు మారచ్చు వ్యక్తులు మారచ్చు కానీ పథకాలు నిరంతరం సాగాలనే ఉద్దేశంతో దాన్ని ముందుకు తీసుకెళ్తాం. దురదృష్టవశాత్తు మన కడపకి చేసుకోలేకపోయారు, కానీ మాధవ్ గారి ఆధ్వర్యంలో ఇది ఖచ్చితంగా నీటి సమస్యను తీర్చి మీకు ఏమైతే ఈ మౌలిక సమస్యలు ఉన్నాయో వాటన్నిటి మీద దృష్టి పెట్టేలాగా నేను చర్యలు తీసుకుంటానని మీకు మాట ఇస్తున్నాను. విల్ హ్యాండిల్ దట్ పార్ట్. అలాగే మన వైఎస్ఆర్ కడప జిల్లాలో 36 మండలాల్లో ఉన్న 2,043 స్కూల్స్, 64,971 మంది విద్యార్థులు, 74,698 మంది విద్యార్థులు, దాదాపు 140,000 మంది ఈ రోజున మన కాలేజీలో మన స్కూల్స్లో చదువుతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఈ ప్రభుత్వం చాలా బలంగా మేము మీ కోసం పనిచేయడానికి ఉన్నాం. ఒక దేశం ఎంత అభివృద్ధిలో ఉంది అంటానికి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని మనం ఉంటుంది, దాంట్లో ముఖ్యంగా వచ్చేది హెల్త్ ఒకటి, వాటర్, శానిటేషన్, ఎంత పౌష్టికాహారం ఉంది, క్యాలరీ ఇంటేక్, లిటరసీ, ఎడ్యుకేషన్, ముఖ్యంగా ప్రైమరీ సెకండరీ, ఇవన్నీ ఎలా చెప్తామని. నిజంగా మనం సరైన సమాజాన్ని సరైన చదువు ఇవ్వలేకపోతే ఏం జరుగుద్ది అంటే అది ఎప్పుడూ అభివృద్ధి దిశగా వెళ్ళదు. అందుకని ఈ డెవలప్మెంట్ ఇండెక్స్ని బేస్ చేసుకొని ఏ ప్రభుత్వం కానీ ఏ దేశమైనా దీనికి ముందుకెళ్తుంది. అలాగే అందుకనే ఈ ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి దీంట్లోని ప్రభుత్వం మీ భవిష్యత్తు కోసం చాలా బలంగా పనిచేస్తూ ఉన్నాం. దాంట్లో నాకు 3 అంశాలు మన అధికారులు, మన కలెక్టర్ గారు, ఎస్పీ గారు ప్రత్యేకించి చెప్పారు. 1, విద్యార్థినుల భద్రత. 2, వాళ్ళకి సంబంధించిన ఈ మనకి విద్యార్థుల భద్రత. 2, మాదక ద్రవ్యాలు ఎక్కువైపోయినాయి. 3, సోషల్ మీడియాలో, అలాగే ఈ సోషల్ మీడియా ఎలా ఉంది అనేది. ఏదైనా సరే మనం ఎలా వాడుకునే దాన్ని బట్టే ఉంటుంది. ప్రభుత్వాలు కానీ గత ప్రభుత్వాలు కానీ ఎవరైనా సరే ట్యాబ్లెట్స్ కానీ లేదంటే మనం కూర్చోబెట్టి సోషల్ మీడియాకి సంబంధించి ఐప్యాడ్స్ కానీ ఇచ్చారు అంటే అది మీ చదువుకు ఉపయోగపడతాయని, కానీ ఇది ఇంకొకలా వాడటానికని కాదు, కష్టం అది నాకు తెలుస్తుంది. కాకపోతే అది ఎంత మీరు నియంత్రించుకుంటారో, అందుకు తల్లిదండ్రులు చాలా పాత్ర వహించాలి దీంట్లో, మీ బాధ్యత చాలా ఉంటుంది దీంట్లో. అందుకని ఒకేసారి ఇండివిజువల్ టీచర్స్ కంటే కూడా ఇక్కడున్న
విద్యార్థులలో తల్లిదండ్రులకు కూడా నేను చెప్పేది ఏంటంటే, మీరు ఇక్కడున్న సమస్యల్ని మీరు కలెక్టివ్గా వచ్చే బలం వేరు. ఒకసారి తల్లిదండ్రులు కూడా తల్లిదండ్రులు మీకున్న ఇబ్బందులు కానీ, ఇందాక నేను ఒక మూడు తరగతుల విద్యార్థిని విద్యార్థులతో మాట్లాడుతుంటే చాలా సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా ఆడపిల్లలు, మేము క్రికెట్ టీం ఉన్నాం, మేము 12 మంది, మాకు టైం ఇవ్వట్లేదు, మాకు ఆడుకోవడానికి సరిపోవట్లేదు, మాకు కెరీర్గా మాకు స్పోర్ట్స్గా మేము అభివృద్ధి చెందాలి క్రికెట్లో అంటే నెట్స్ బాయ్స్కి ఇస్తారు కానీ మాకు అమ్మాయిలకి ఇవ్వట్లేదు అనే దృష్టి ఉంది. ఆ దృష్టికి తీసుకొచ్చారు. అలాగే ఇవన్నీ కూడా మీరు కూర్చొని మాట్లాడితేనే తెలుస్తాయి. ఒక్కోసారి ఇంకొంతమంది విద్యార్థులు, కొంతమంది అధ్యాపకులు మమ్మల్ని కొన్ని సందర్భాల్లో మాకు పాఠాలు సరిగ్గా చెప్పట్లేదు, కొన్నిసార్లు చేయి చేసుకున్న చేతిలో ఏదుంటే దాంతో కొడుతున్నారు. నేను వాళ్ళకి ఏం చెప్పానంటే, మొన్న ఈ మధ్యన రాయచోట్ల కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ స్కూల్ ఆ క్లాస్ టీచరు ఇజాజ్ అహ్మద్ గారు అనుకుంటా, ఆయన ఏదో విద్యార్థులు గొడవ చేస్తుంటే ఆయన ఒక దెబ్బ వేస్తే ఆ విద్యార్థులను తిరగబడి ఆయన గుండెల మీద కొడితే ఆయన చనిపోయారు. సో అధ్యాపకులకు ఎంత బాధ్యత ఉందో విద్యార్థిని విద్యార్థులకు కూడా అంతే బాధ్యత ఉంది. మీరు డిసిప్లిన్డ్గా ఉంటే మీకు బలం ఎక్కువ ఉంటుంది. మీ తల్లిదండ్రులకు మీరు చెప్పండి, మీ తల్లిదండ్రులు ఒకళ్ళు అధ్యాపకులు కానీ ఎవరైనా సరే పెద్దలు, స్కూల్ నడిపే పెద్దలు ఎవరైనా తప్పు చేస్తే మీరు దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా దాన్ని సరిదిద్దుకుంటారు. దానికంటే ముందుగా మీరు కూడా చాలా బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే మనం చదువు అనేది ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎనీ ఎడ్యుకేషన్. ఉద్యోగాలు సంపాదించడానికి, ఆర్థిక స్తోమత పెంచుకోవడానికే కాదు, జ్ఞానం పెంపొందించుకోవడానికి కూడా. ఇది నాకు ఇష్టమైన నాని పాల్కే వాళ్ళ గారు చెప్పింది, ఇండియాని తిరిగి రీడిఫైన్ చేయాలి 21st సెంచరీకి అని చెప్పి 1985లో ఆయన మాట్లాడింది. ఒక 7 అంశాల మీద మాట్లాడారు. 1 నేషనల్ ఐడెంటిటీ, 2 లా అండ్ ఆర్డర్, 3 ఫ్యామిలీ, 4 ఎడ్యుకేషన్, 5 కాన్స్టిట్యూషనల్ ఇంటిగ్రిటీ, 6 సోషలిజం, 7 సోషలీ రెస్పాన్సిబుల్ బిజినెస్. నేషనల్ ఐడెంటిటీ అనే దానికి పదానికి ఏంటంటే, మనందరం ఏదో కులంలో పుట్టాలి, ఏదో ఒక ప్రాంతంలో పుట్టాలి, కానీ మనందరం భారతీయత, భారతీయులం అని మర్చిపోకూడదు. మన నేషనల్ ఐడెంటిటీ చాలా చాలా కీలకం. అలాగే లా అండ్ ఆర్డర్కి మనం సహకరించాలి. ఇందాక ఎస్పీ గారు చెప్తా ఉంటే, మన కళ్ళ ముందు తప్పు జరుగుతున్నా, ఇప్పుడు గర్ల్ చైల్డ్ ప్రొటెక్షన్, ఆడబిడ్డ, నేను మీకు చాలాసార్లు విద్యార్థిని విద్యార్థులు కూడా చెప్తూ ఉంటాను, సుగాలి ప్రీతి అనే ఒక పాప 14 ఏళ్ళ బిడ్డ స్కూల్కి వెళ్ళి, అమ్మ నేను స్కూల్కి వెళ్తున్నాను తిరిగి వస్తానని చెప్పి వెళ్తే ఆ బిడ్డ ఇప్పుడు ఇంటికి రాలా, స్కూల్లో చనిపోయింది, ఫ్యాన్కి ఉరేసుకొని చనిపోయింది. దాని మీద ఈ రోజు వరకు యాక్షన్ తీసుకోవడానికి చేస్తామంటే, ఇప్పుడు ఈ మధ్యన మన కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద యాక్షన్ ఇనిషియేట్ చేస్తాను. అంటే మీకు ఆడబిడ్డల భద్రత అంత కీలకం. అందుకని మాధవిరెడ్డి గారు చెప్పినట్టుగా ఇలాంటి సమస్యలు ఏదైనా ఉంటే ప్రతి స్కూల్లో కెమెరాస్ ఉండాలి, అలాంటి ప్రతిపాదన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. అందుకని దాన్ని ఆడబిడ్డల భద్రత కోసమే కాకుండా ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ ఉత్పన్నం కాకుండా ముందుగానే పట్టుకోవడానికి కెమెరాస్ ఉండాలి. సో దాన్ని కూడా మేము దృష్టిలో పెట్టుకుంటా ఉన్నాం. అలాగే ఫ్యామిలీకి సంబంధించిన దాకా మాట్లాడితే, 1 ఎంతమంది బిడ్డలు ఉన్నారని కాదు, కానీ ఎంతమందిని మనం బాగా చూసుకుంటున్నాం అనేది. తల్లిదండ్రులు ముఖ్యంగా మీ బిడ్డలు ఏం చేస్తున్నారు, సరిగ్గా ఉంటున్నారా లేదా. నాకు తెలుసు మీకు కష్టాలు ఉంటాయి, మీకు ఇబ్బందులు ఉంటాయి, కానీ వీటన్నిటిని మించి మనం బాధ్యత తీసుకోకపోతే మనం కనీసం ఒక 10 నిమిషాలు మీరు చూసుకోవట్లేదని కాదు, కానీ మీరు కొంత సమయం కేటాయించి ఒక దృష్టి పెడితే మీ బిడ్డలు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఎంత సమయం గడుపుతున్నారు, ట్యాబ్లెట్స్ని సద్వినియోగం చేస్తున్నారా లేదంటే అవసరానికి మించి వాడుతున్నారా, చెప్పిన పర్పస్ కాకుండా దీనికి ఏదైనా వాడుతున్నారా, ఇవన్నీ కూడా మీ దృష్టిలో ఉంటే ఇంట్లోనే కొంత కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది, తర్వాత స్కూల్స్.